శ్రీ మహాగణపతయే నమః. సమయం తెలుగు ప్రేక్షకులకు బాలకుంట్ల కాశీనాథ్ శర్మ చేయు వందనం. ఈరోజున ఫిబ్రవరి 16వ తారీఖు 2020 భానువారం, వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, అష్టమి, విశాఖ నక్షత్రం. ద్వాదశ రాశుల వారికి ఈరోజున ఫలితాంశాలు. మేషరాశి. మేషరాశి వారికి ఈరోజున సుఖదాయకంగా ఉంది, లాభదాయకంగా ఉంది. ఈ రాశివారు ఈరోజున తాము చేస్తున్నటువంటి పనులలో పురోగతి సాధించగలుగుతారు. ఈ రాశివారు ఈరోజున సూర్య నమస్కారాన్ని చేసినట్లయినా వారికి మరింత శుభ ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజున కొంతవరకు లాభదాయకంగా ఉంది. ఈ రాశివారు ఈరోజున కొంత ప్రయత్నం చేత కార్యాలను పూర్తి చేసుకోగలుగుతారు. ఈ రాశివారు ఈరోజున సూర్య నమస్కారంతో పాటు తమ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకున్నట్లయినా కొంతవరకు శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈరోజున మానసిక ఆందోళనల కారణంగా మిశ్రమ ఫలితాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వీరికి మనసుకు అశాంతి ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. వీరు కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. ఈ రాశివారు ఈరోజున తమ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకున్నట్లయినా కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజున బుద్ధి చంచలం కారణంగా సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు మాత్రమే కలుగుతున్నాయి. ఈ రాశివారు ఈరోజున తాము చేస్తున్న పనులలో మందకొడిగా ప్రారంభించగలుగుతారు. పనులపైన అనాసక్తి చూపుతారు. ఈ రాశివారు ఈరోజున సాధారణమైనటువంటి ఫలితాలు మాత్రమే చూడగలుగుతారు. ఈ రాశివారు ఈరోజున సూర్య నమస్కారాన్ని చేసుకున్నట్లయినా కొంతవరకు శుభ ఫలితం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజున కొంత ద్రవ్యలాభం ఉంది, కొంత ఆర్థిక లాభం ఉంది. వీరికి సంతానం వలన కొంతవరకు లాభం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈరోజున సూర్య నమస్కారంతో పాటు బృహస్పతి గ్రహ మంత్రజపాన్ని కొంత పారాయణం చేసుకున్నట్లయినా శుభ ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజున వృథా ఖర్చుల వలన అశాంతి ఏర్పడుతుంది. ఈ ఖర్చులపైన నియంత్రణ లేకపోవడం వలన వారి మనసుకు అసంతృప్తి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి మొత్తం మీద ఈరోజున సాధారణ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారు ఈరోజున తమ ఇష్టదైవాన్ని, దానితో పాటు సూర్య నమస్కారాన్ని, ఆదిత్య హృదయ పారాయణాన్ని కొంత పారాయణం చేసుకున్నట్లయినా కొంతవరకు శుభదాయకం. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈరోజున కొంతవరకు లాభదాయకంగా ఉంది. ఈ రాశివారు ఈరోజున తాము చేస్తున్న పనులలో కొంతవరకు పురోగతిని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు ఈరోజున తమ ఇష్టదైవాన్ని, దానితో పాటు ఆరోగ్యం కోసం సూర్యనారాయణ స్వామిని కొంత ప్రార్థన చేసుకున్నట్లయినా మరింత శుభ ఫలితాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజున ఇతరుల వల్ల ద్వేషం వలన కోపం, హాని ఇతరత్ర కనిపించే సూచనలు ఉన్నాయి. ఈ రాశివారు ఇతరుల పట్ల జాగ్రత్తగా వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా ఈ రాశివారు ఈరోజున తాము చేస్తున్న పనులు మందకొడిగా సాగుతాన్ని గమనించగలుగుతారు. ఈ రాశివారు ఈరోజున సూర్య నమస్కారంతో పాటు కొంతవరకు సుదర్శన గాయత్రి మంత్రజపాన్ని జపం చేసుకున్నట్లయినా కొంత శుభపరిణామం ఉంది. తదుపరి రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈరోజున సాధారణమైనటువంటి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ రాశివారు కొంత ఆరోగ్యప్రదమైనటువంటి సమస్యను ఎదుర్కొనే సూచనలు ఉన్నాయి. వారు కొంత జాగ్రత్త వహించినట్లయినా ఈరోజు కొంతవరకు వారికి మంచి జరుగుతుంది. ఈ రాశివారు ఈరోజున తమ ఇష్టదైవాన్ని, దానితో పాటు గురుగ్రహ మంత్రజపాన్ని కొంత పారాయణం చేసుకున్నట్లయినా వారికి శుభ ఫలితం కలిగే సూచనలు ఉన్నాయి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజున కొంతవరకు లాభదాయకం. వారు ముందుగా చేపట్టిన పనుల్లో ఈరోజున కొంత శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. అయినప్పటికీ వీరికి అశాంతి ఉంటుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఈ రాశివారు ఈరోజున ఆంజనేయ స్వామి మంత్రజపం, తతిమ నవగ్రహ మంత్రజపాన్ని కొంత జపం చేసుకున్నట్లయినా శుభ పరిణామం కలుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజున సాధారణంగా ఉంది. ఈ రాశివారు కొంత
ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ రాశివారు కొంత జాగ్రత్త వహించినట్లయినా ఈ రోజున వారికి కొంతవరకు ఉపశమనం కలుగుతుంది. ఈ రాశివారు ఈ రోజున తమ ఇష్టదైవాన్ని 108 సార్లు జపం చేసుకున్నట్లయినా కొంత శుభ పరిణామం. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజున కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలతో పాటు వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో కొంతవరకు భంగపాటు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వారి కొంత జాగ్రత్త వహించినట్లయినా ఈ రోజున కొంత ఉపశమనం పొందగలుగుతారు. ఈ రాశివారు ఈ రోజున సూర్య నమస్కారాన్ని, ఆదిత్య హృదయ పారాయణాన్ని కొంతవరకు చేసుకున్నట్లయినా వారికి శుభఫలితం కలుగుతుంది. ఇది ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ఫలితాంశాలు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. నమస్కారం.